అప్పటికి అరడజన్ సార్లు విచారణలో ఇది దాని మీద అప్పీళ్లు సవాళ్లు కనీసం 100 సార్లు వాదోపవాదాలు జరిగిపోతాయి. 3-4 సార్లు తీర్పిచ్చారు, మళ్ళీ మళ్ళీ ధృవీకరించారు. రాష్ట్రపతి కూడా ఉత్తర్వులు ఇచ్చేశారు క్షమాభిక్ష లేదనేసి. మళ్ళీ రివిజన్కి వెళ్తే మళ్ళీ రివిజన్ లో కూడా తోసిపుచ్చారు కసబ్గాడి. దీనప్పుడు ఏమైంది, అది అన్నిసార్లు జరిగిన తర్వాత మళ్ళీ రేపొద్దున ఊరనగా రాత్రి పొట్ల అన్నారు. పొద్దున కూడా కాదు, రాత్రి 4 గంటలకు 5 గంటలకు ఉరేయాలి. ఆ టైంలో కూడా రాత్రి మళ్ళీ వీళ్ళు అర్జెంటు అని అడిగారు. అయినా మళ్ళీ రాత్రిపూట జడ్జి గారు తలుపు తెరిచి విచారించారు. అంటే మనకి ఉన్నటువంటి వ్యవస్థలో ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు అన్నట్టు, పేదోడికి నిజంగా వర్కౌట్ కాదు, పెద్దోడికి మాత్రం వర్కౌట్ అవుతుంది. అందుకోసం ఏంటంటే పెద్ద పెద్ద లాయర్లు దిగుతారు, వాళ్ళు ఏదో ఒక పాయింట్ రైజ్ చేస్తారు, ఆ పాయింట్ చుట్టూ నడుస్తుంటారు. అంటే అవినాష్ రెడ్డి కేసులో నిందితుడు అని చెప్పడానికి ఒక దస్తగిరి వాంగ్మూలం తప్ప వేరే ఆధారం ఏమీ లేదని అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదులే వాదిస్తున్నారు. ఆ పాయింట్ ఏమన్నా కీలకమయ్యే అవకాశం ఉంటుంది. అంటే వాస్తవంగా ఆ పాయింట్ని మెన్షన్ చేసినప్పుడే నిన్నే సిబిఐ చెప్పేసింది, మా దగ్గర అది ఒకటే కాదు, వీళ్ళకి సంబంధించినటువంటి ఆ ఫోన్ కాల్స్ లిస్ట్ ఉంది, గూగుల్ టేక్అవుట్ ఉంది, అలాగే కాకుండా ఫోన్స్ మాట్లాడుకున్నది కూడా ఉంది మా దగ్గర డేటా. దాంతోపాటుగా దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఆ టైం తెల్లవారుజామున 3:30 టైంలో పారిపోత పరిగెడత కనిపించినటువంటిది ఒకటి ఉంది.